సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం ముగిసింది. ధరణి సమస్యలు మార్పులపై కమిటీ చర్చించింది. ధరణి అనేక సమస్యలను సృష్టించిందన్నారు కోదండ్ రెడ్డి. ధరణి సమస్యపై సీఎం రేవంత్ వెంటనే స్పందించారు. ఇకపై సీసీఎల్ఏ కేంద్రంగా ధరణి కమిటీ పనిచేస్తోందని, త్వరలో ప్రభుత్వానికి నివేదికిస్తామన్నారు కోదండ్ రెడ్డి. కమిటీ ఏం చేయబోతుందో 22న వెల్లడిస్తామన్నారు కోదండ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఈ సమస్యను బాగా అర్థం చేసుకున్నాం, పరిష్కారం కొరకు కూడా ఒక ఆలోచన చేసినాం. అందుకే ప్రజలకు హామీ ఇచ్చినాం, రైతాంగానికి మేము అధికారానికి రాగానే ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కీలకమైన సమస్య విషయంలో చాలా వేగంగా అడుగులు వేసిండ్రు. ఒక సమావేశం వారి అధ్యక్షతన సంబంధిత మంత్రులతో జరిగింది. మండే రోజు ఫుల్ ఫ్లెడ్జ్గా అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత మీ ముందుకు సీసీఎల్ఏ ఆఫీసులో ఏం తప్పులు జరిగింది అనేది రైతాంగానికి తెలిసే విధంగా ఏ విధమైన దాపరికం లేకుండా మండే నాడు ఒక పత్రికలతో మాట్లాడాలి అనే అభిప్రాయంతో ఉన్నాం కాబట్టి